గెలబోతుంది పత్తిపాడు తెలుగుదేశం పార్టీ తుని కీన్ కంటెస్ పిఠాపురం పవన్ కళ్యాణ్ పిఠాపురం గెలుస్తారు ఏ సర్వే చెప్తున్నా సరే అదే చెప్తున్నది జనసేన పవన్ కళ్యాణ్ ఈసారి అసెంబ్లీలో అధ్యక్ష అరబోతున్నారు జనసేన కేడర్ కి అందరికీ కూడా అదొక పండగ రోజు ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టిన రోజు గెలిచిన రోజు విదయాత్సవాల కోసం ఇప్పటి నుంచి అంబరాన్ని అంటే సంబరాలకి సర్వం పిఠాపురాన్ని సిద్ధం చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రోజు సెలబ్రేషన్ల కోసం ఒక పెద్ద పండుగ ఎలా చేసుకుంటారో ఆంధ్రప్రదేశ్ వాసులు ఆ రకంగానే పెద్ద పండుగ చేసుకోవడానికి సర్వం సిద్ధమయ్యారట ప్రతి రిజల్ట్లోనూ అదే కనిపిస్తున్నారు కానీ మెజారిటీ ఎంతనా చూడాలి వాళ్ళ తాపత్రయం ఇంకా పెద్దాపురం తెలుగుదేశం పార్టీ జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ జనసేన కాకినాడ అర్బన్ తెలుగుదేశం పార్టీ రాజనగరం జనసేన రాజమండ్రి రూరల్ తెలుగుదేశం పార్టీ అనపర్తి వైఎస్ఆర్సిపి రాజమండ్రి అర్బన్ తెలుగుదేశం పార్టీ ఇక్కడ అనపర్తి ఒక్కటి తప్ప మిగతా అన్నీ కూడా టీడీపీ జనసేన పోతుంది అంటే స్వీప్ చేస్తుంది ఈస్ట్ గోడావరిలో ఎన్డిటి సర్వే చెబుతున్నది ఏంటంటే స్వీప్ చేస్తుంది అసలు ఛాన్సే లేదు ఒక్క అనపర్తి ఈ అనపర్తిలో కూడా బీజేపీ ఇక్కడ బరిలో ఉండడం వైఎస్ఆర్సిపికి అదృష్టం కలిసి వచ్చింది అని చెప్పి మాట్లాడే పరిస్థితి ఇక పీ కన్నవరం కీన్ కంటెస్ట్ అమలాపురం తెలుగుదేశం పార్టీ రాజోలు జనసేన ముమ్ముడివరం తెలుగుదేశం పార్టీ రామచంద్రాపురం వైఎస్ఆర్సిపి మండపేట తెలుగుదేశం పార్టీ కొత్తపేట తెలుగుదేశం పార్టీ ఇక్కడ చెప్తున్నారు పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు వైఎస్ఆర్సిపికి అరాకురా తప్ప అసలు లేనే లేదు ఒక రెండు మూడు స్థానాల్లో ఉండే ఛాన్స్ ఉంటుందని మొత్తం స్వీప్ చేస్తున్నారని ఇక వెస్ట్ గోదావరి విషయానికి వస్తే వెస్ట్ గోదావరిలో ఉన్న పదిహేను నియోజకవర్గాలు పదిహేను నియోజకవర్గాలకు సంబంధించి వెస్ట్ గోదావరిలో తెలుగుదేశం పార్టీ హవా స్పష్టంగా కనిపిస్తుంది జనసేన హవా స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ఆ రెండు జిల్లాలలో పూర్తి స్థాయిలో వీళ్ళు ఎక్కువ సీట్లు తెచ్చుకోకపోతే అధికారం అన్నది కలే ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు కొన్ని సర్వేలు అన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి ఇవ్వడం జరిగినాయి ఈ జిల్లాలో నాగర్ణ సర్వే మిగతా సర్వేలు ఏమన్నా ఉంటే అవన్నీ ఇవ్వడం జరిగింది కానీ కేకే సర్వే ఎన్డీటి సర్వే ఇవన్నీ కూడా వీలు చెప్తాయి అదే ఒక కన్ఫ్యూజను ఈ సర్వేలు కూడా ఎక్కువ శాతం ఎవరికి వెళ్తున్నది కూడా చెప్పలేని పరిస్థితి ఒకళ్ళు వాళ్ళు అంటున్నారు ఒకరు వీళ్ళు అంటున్నారు నువ్వా నేను అన్నట్లుగా ఉండదు ఇది వందకి వంద శాతం ఇదే నిజమని మనం చెప్పలేము పోస్ట్ పోల్కి సంబంధించి వచ్చిన పోస్ట్ పోల్స్ లోకి ఇది ఎగ్జిట్ పోల్కి ముందు వచ్చిన పోస్ట్ పోల్ సర్వే ఇది సో ఈ పోస్ట్ పోల్ సర్వేలో ఉన్న అంశాలు వెస్ట్ గోదావరి విషయానికి వద్దాం వెస్ట్ గోదావరి ఆచండ తెలుగుదేశం పార్టీ పాలకొల్లు తెలుగుదేశం పార్టీ గోపాలపురం తెలుగుదేశం పార్టీ కొవ్వూరు తెలుగుదేశం పార్టీ నిడదవోలు క్లీన్ కంటెస్ట్ ఇక నర్సాపురం జనసేన పార్టీ భీమవరం జనసేన పార్టీ భీమవరంలో కూడా జనసేన కలపతుంది ఒక్క కీన్ కంటెస్ట్ మాత్రమే అది ఆ నిడతబోల్ చూపిస్తున్నది నిడదబోల్ అంటే కందుల దుర్గేష్ కందుల దుర్గేష్ నియోజకవర్గంలో చూపిస్తున్నది ఇక మిగతా బ్యాలెన్స్ పదిహేను నియోజకవర్గాల్లో ఉన్న ఎనిమిదో నియోజకవర్గం ఉండి తెలుగుదేశం పార్టీ ఉండి రఘురామకృష్ణరాజు రఘురామకృష్ణరాజు గెలుస్తారని చెప్తున్నారు తనకు తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడు జనసేన ఉంగుటూరు జనసేన దెందులూరు కీన్ కంటెస్టు ఏలూరు తెలుగుదేశం పార్టీ పోలవరం వైఎస్ఆర్సిపి చింతలపూడి తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సిపి ఈస్ట్ వెస్ట్లో తన ప్రాబల్యాన్ని కోల్పోయింది గత ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్ కనుచూపు మేరల్లో కూడా ఈ ఎన్నికల్లో కనిపించట్లేదు ఇక్కడ చూస్తున్న రిజల్ట్ చూస్తే ఇక నెక్స్ట్ కృష్ణా డిస్ట్రిక్ట్ కృష్ణా డిస్ట్రిక్ట్ విషయానికి వస్తే ఇక్కడ వైఎస్ఆర్సీపీ తిరువూరులో గెలిచే ఛాన్స్ ఉంటుంది విన్నింగ్ ఛాన్సెస్ నూజివీడు వైఎస్ఆర్సీపీ గెలిచే ఛాన్స్ ఉంటుంది గన్నవరం తెలుగుదేశం పార్టీ గెలిచే ఛాన్స్ ఉంటుంది గుడివాడ కీన్ కంటెస్ట్ కొడాలి నాని కొడాలి నాని ఏం చేయబోతున్నారు ఈసారి కొడాలి నాని గెలబోతున్నారా గెలగకుండా ఒకవేళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే కొడాలి నాని పరిస్థితి ఏంటి ఎందుకంటే కొంత కొంతమంది టార్గెట్గా ఉన్నారు రెడ్ బుక్లు కూడా రాసుకున్నామని చెప్తున్నారు అలాగే వైఎస్ఆర్సీపీ అధికారులకు వచ్చినా వాళ్ళు కూడా అది గ్రీన్ బుక్కో ఇంకో బుక్కో వాళ్ళు రాసుకుంటూ కూడా ఉంచుతారు ఇదేంటంటే కక్షలు కార్పణ్యాలు పగలు ప్రతీకారాలతో రగిలిపోతున్న రాజకీయం ఆంధ్రప్రదేశ్ ఇది మంచి పరిణామం కాదు సో గుడివాడ కీన్ కంటెస్ట్ అంటున్నారు కైకిలూరు బీజేపీ పార్టీ బీజేపీ బోని కొట్టింది కృష్ణాలో పెడన తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ అవని గడ్డ జనసేన పార్టీ నెక్స్ట్ పామర్రు వైఎస్ఆర్సిపి పెనమలూరు తెలుగుదేశం పార్టీ విజయవాడ వెస్ట్ ఇంకో బోని కొట్టింది బీజేపీ సుజనా సుజనా చౌదరి గారు సో బీజేపీ విజయవాడ సెంట్రల్ తెలుగుదేశం పార్టీ విజయవాడ ఈస్ట్ తెలుగుదేశం పార్టీ మైలవరం తెలుగుదేశం పార్టీ నందిగాంప తెలుగుదేశం పార్టీ జగ్గయ్యపేట తెలుగుదేశం పార్టీ కృష్ణ విశాఖ శ్రీకాకుళం విజయనగరం కృష్ణ స్వీప్ చేస్తున్నది తెలుగుదేశం పార్టీ అంటే హయ్యెస్ట్ సీట్లు ఇక్కడే తీసుకుంది గుంటూరు గుంటూరు కృష్ణ నేను ముందే చెప్పాను అమరావతి అనే అంశం ఇక్కడ ముడిపడి ఉంది అక్కడ రాజధాని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంశం అంటే ఇక్కడ అమరావతిని రాజధాని కింద చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈసారి మరి ఇక్కడ ప్రజలు రాజధాని కావాలి మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే ఇక్కడే రాజధాని అవుతుంది ఇంకా అందులో డౌటే లేదు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే వైజాగ్ రాజధాని అండి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రాజధాని అంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఎక్కడ ఉంటే దాన్ని మెయిన్గా మనం చూస్తుంటాం కాబట్టి విశాఖపట్నం జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని ఎవరు ఆపలేరు ఎవరు అడ్డుకట్ట వేయలేరు చంద్రబాబు నాయుడు గారు వస్తే అమరావతి రాజధాని దాన్ని ఎవరు ఆపలేరు ఇది ఫిక్స్ సో ఈ నేపథ్యంలో జరిగిన ఈ ఎన్నికలు కాబట్టి ఇంత ఉత్కంఠ రేపుతున్నాయి మరొకసారి మరొక వైపు జనసేన పాత్ర ఏంటి ఇందులో అన్నది కూడా చాలా కీలకంగా మారుతుంది కాబట్టి మంచి ఫైట్ని చూస్తున్నాం ఈ ఎన్నికల్లో గుంటూరు జిల్లా విషయానికి వస్తే గుంటూరు జిల్లాలో ఉన్న నియోజకవర్గాలు ఒకసారి పరిగేస్తున్నాం పెదకూరపాడు కీన్ కంటెస్ట్ తాడికొండ తెలుగుదేశం పార్టీ మంగళగిరి తెలుగుదేశం పార్టీ పొన్నూరు తెలుగుదేశం పార్టీ వేమూరు తెలుగుదేశం పార్టీ రేపల్లి తెలుగుదేశం పార్టీ తెనాలి జనసేన బాపట్ల కీన్ కంటెస్ట్ మంగళగిరి లోకేష్ ఈసారి గెలబోతున్నారు ఇక్కడ చెప్తున్న రిజల్ట్ అలాగే తెనాలి నాదే మనోహర్ కూడా గెలుస్తారని వీళ్ళు చెప్తున్నారు రెండు కీన్ కంటెస్ట్ కనిపిస్తుంది అది కూరపాడు బాపట్ల మరి ఇందులో ఎవరు గెలుస్తారన్నది ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది ఇంకా పత్తిపాడు ఎస్సీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ గుంటూరు వెస్ట్ తెలుగుదేశం పార్టీ గుంటూరు ఈస్ట్ వైఎస్ఆర్సీపీ చిలకలూరుపేట తెలుగుదేశం పార్టీ నరసరావుపేట కీన్ కంటెస్ట్ సత్యన్నపల్లి తెలుగుదేశం పార్టీ వినుకొండ కీన్ కంటెస్ట్ అలాగే గురజాల తెలుగుదేశం పార్టీ మాచెర్ల తెలుగుదేశం పార్టీ సత్యన్నపల్లి అంబటి రాంబాబు గారు ఈసారి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి చాలా మంది పవన్ కళ్యాణ్ ఎవరైతే డైరెక్ట్ అటాక్ చేశారో వాళ్ళందరికీ కూడా నెగిటివ్ అవుతుందని చెప్పి కొంత సర్వేలు చెప్తున్నాయి సో మెజారిటీ కృష్ణా గుంటూరు పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపిస్తున్నారు ఇక ప్రకాశం డిస్టిక్ వద్దాం ప్రకాశం ఎర్రగొండపాలెం వైఎస్ఆర్సీపీ దర్శి కీన్ కంటెస్ట్ పరుచూరు తెలుగుదేశం పార్టీ అద్దంకి తెలుగుదేశం పార్టీ చీరాల కీన్ కంటెస్టు ఎస్సన్నపాడు తెలుగుదేశం పార్టీ ఒంగోలు తెలుగుదేశం పార్టీ కందుకూరు కీన్ కంటెస్టు అలాగే కొండపి తెలుగుదేశం పార్టీ మార్కాపురం తెలుగుదేశం పార్టీ గిద్దలూరు వైఎస్ఆర్సిపి కనిగిరి తెలుగుదేశం పార్టీ ఎక్కడ చూసినా శ్రీకాకుళం నుంచి ప్రకాశం వరకు కూడా తెలుగుదేశం పార్టీ వైపే ఎన్డిటి సర్వే మొగ్గు చూపించింది ఇక్కడ కూడా వైఎస్ఆర్సిపి ప్రాబల్యం అంతంత మాత్రమే రెండు సీట్ల వరకే మాత్రమే ఇక్కడ పరిమితమైంది ఇంకా చూద్దాం నెల్లూరు జిల్లాకు వెళ్దాం ప్రకాశం చూస్తాం కదా నెల్లూరు వెళ్దాం నెల్లూరు జిల్లాకు వెళ్తే కావలి తెలుగుదేశం పార్టీ ఆత్మకూరు కీన్ కంటెస్ట్ నెల్లూరు సిటీ టీడీపీ తెలుగుదేశం పార్టీ అంటే పొత్తు పార్టీలు తెలుగుదేశం పార్టీ అంటే తెలుగుదేశం అక్కడ గెలిచే అవకాశం ఉంటుంది ఎన్డీఏ కూటమి నెల్లూరు రూరల్ టీడీపీ కొవ్వూరు టీడీపీ సర్వేపల్లి వైఎస్ఆర్సిపి గూడూరు కీన్ కంటెస్ట్ సూళ్ళూరుపేట వైఎస్ఆర్సిపి వెంకటగిరి తెలుగుదేశం పార్టీ ఉదయగిరి కీన్ కంటెస్ట్ ఇక్కడ కీన్ కంటెస్ట్లు ఎక్కువ కనిపిస్తున్నాయి నెల్లూరులో నేను గతంలో చూపిన రెండు మూడు సర్వేల్లో కూడా